ఈ దంపతుల కొడుకు కొప్పురాజు రాసిన లెటరు. దీంట్లో పైన జై తెలంగాణ, తర్వాత కే రాజు నిజాం కాలేజ్, ఆ తర్వాత మై స్వీట్ తెలంగాణ, ఆ తర్వాత చిన్న నోటు రాశాడు. తను నోటిఫికేషన్లు రావడం కోసం చనిపోతున్నాడని, ప్రైవేట్ జాబ్స్ కూడా దొరకడం లేదు అని. ఈ దంపతులు చెప్పిన మాట, కేసీఆర్ గారు పైసా డబ్బు సాయం చేయలేదు, ఎందుకంటే వీళ్ళది గజ్వేల్, దీన్ని హైలైట్ చేయొద్దు అని. చిన్న కొడుకున్నాడు, చిన్న కొడుకు ఉద్యోగం కూడా ఆఫర్ చేయలేదు, ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఈ అబ్బాయి పేరు రవీంద్ర నాయక్. ఉద్యమంలో చాలా బాగా పాల్గొన్నాడని పేపర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఈ అబ్బాయి పిహెచ్డీ చేస్తున్నాడు, ఉద్యోగం కోసం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అబ్బాయి భార్య ఈ అమ్మాయి, వీళ్ళకి ఇద్దరు పిల్లలు, ఈ బాబు ఆ పాప. వీళ్ళను చూస్తే మీలో ఎవరికైనా కన్నీళ్ళు రాకుండా ఉంటాయా? ఈ బిడ్డలను చూస్తే ఈ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని చెప్పి తిప్పించుకుంటూనే ఉన్నారు. పాలకుల్లో ఒక్కరికైనా గుండె ఉందా? ఆ ఛాతిలో ఉన్నది గుండె బండె రాయా? ఈ అబ్బాయి మురళి తల్లక్కడ కూర్చుంది, కేసీఆర్ గారు కొంచెం డబ్బు సహాయం చేశారు, ఆ తర్వాత తమునికి ఉద్యోగం ఇస్తామని 4 ఏళ్ళు అయింది హామీ ఇచ్చి తిరుగుతూనే ఉన్నాడు అబ్బాయి. ఏడి ఈ అబ్బాయి, ఎవ్వడూ పట్టించుకునేవాడు లేదు. ఇదేనా పాలకులకి వీళ్ళ పట్ల ఉన్న చిత్తశుద్ధి? తెలంగాణ రాష్ట్రం మొత్తము చూడాలి, వీళ్ళ కన్నీళ్లను చూడాలి, వీళ్ళ గాథలను వినాలి. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నానో అర్థం చేసుకోవాలి. ఉద్యోగాల దీక్ష పేరుతో మేము చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా 3 రోజుల పాటు నేను నిరాహార దీక్ష చేశా. 72 గంటలు దాటిపోయింది. మాకు మద్దతు పలికిన ఈ కుటుంబాలు, మీలో ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెలకి, ప్రతి అక్కకు రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఈరోజు తెలంగాణలో 40 లక్షల మందికి దాదాపు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళల్లో నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు రాక కుటుంబాన్ని పోషించుకోలేక, పెళ్ళిళ్ళు చేసుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని 4 తలెత్తుకోలేక మానసికంగా రోజూ చనిపోతూనే ఉన్నారు. వీరిలో చాలామంది ఏజ్ బార్ అయిపోతుందని, ఎన్ని రోజులైనా రావట్లేదని నిరుత్సాహంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి ఆత్మహత్యలేనా? లేకపోతే వీళ్ళ ఆశను చంపేసి వీళ్ళను చచ్చిపోయేట్టు చేసిన కేసీఆర్ గారు మర్డరర్ కాదా? ఈ ఆత్మహత్యలను ప్రేరేపించింది సీఎం కేసీఆర్ గారు కాదా? ఇవి హత్యలా ఆత్మహత్యలా?
తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. నోటిఫికేషన్లు ఇచ్చే పని కేసీఆర్ గారి చేతిలో పని, చిటికేస్తే జరిగిపోయే పని. ఎందుకు చేయటం లేదు? వైఎస్ఆర్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో 2004లో 2006లో 2008లో 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. 2008లో ఒకేసారి జంబో డిఎస్సి అని 58,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశారు. కేసీఆర్ గారు ఏం చేశారు? వైఎస్ఆర్ గారు ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. కేసీఆర్ గారు ఎలాగో ప్రైవేట్ రంగంలో అన్ని ఉద్యోగాలు సృష్టిస్తారని ఎవరికీ ఆశలు లేవు. ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం లేదు, ఆ సత్తా లేదు. కనీసం ఆయన చేతిలో ఉన్న పని నోటిఫికేషన్లు ఇవ్వడము ఆయన చేతిలో ఉన్న పని. కనీసం ఇది కూడా చేయట్లేదు అంటే ఆయన ఛాతిలో ఉన్నది గుండె బండరాయ. దొరలు గడి నుండి నియంత పాలన సాగిస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం చేతులు గాజులేసుకొని కేసీఆర్ కొట్టిన డబ్బుకు డాన్స్ చేస్తున్నారు. కనుక ఒక మహిళ లేచి నిలబడి నేను పోరాటం చేస్తానని అనింది. కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఆయన సంక్షేమ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందించిన మహానేత వైఎస్ఆర్. ఆయన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని కనుక్కోవడానికి వెళుతూ రచ్చబండకని వెళుతూ ప్రాణాలు కోల్పోయిన మహానేత ముద్దుబిడ్డ నేను నిలబడ్డానని పాలకులకు భయమేసింది. వెనకాల దాక్కొని పోలీసుల భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని టార్గెట్ చేశారు. ఎందుకంత భయం? పాలకులకు ఎందుకంత భయం? పోలీసు వాళ్ళు మమ్మల్ని దూషించారని మేము కంప్లైంట్ చేయడానికి పోతే ఏసీపీ శ్రీధర్ ఎంతోమంది మహిళలు మగవాళ్ళను అందరినీ దూషించి కొట్టి మమ్మల్ని హింసించాడని కంప్లైంట్ చేయడానికి పోతే కనీసం ఆ కంప్లైంట్ కూడా తీసుకోలేదు డీజీపీ గారు. అంత తొత్తులా మారింది పోలీస్ డిపార్ట్మెంటు ఈరోజు కేసీఆర్ గారికి. పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాం, మీరు ఆలోచన చేసుకోండి. మీరు లా అండ్ ఆర్డర్ కోసం ఇక్కడ పనిచేస్తున్నారా, జీతాలు తీసుకుంటున్నారా, లేకపోతే కేసీఆర్ గారి ఆర్డర్లు ఫాలో కావడం కోసం జీతాలు తీసుకుంటున్నారా? తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీద ఆ తల్లి సాక్షిగా పోలీసులు మా మీద దాడి చేసి మా బట్టలు చింపి మా చీరలను లాగి నా చెయ్యి విరగొట్టి ఇంకో తమ్ముడు కాలి విరగొట్టి అందరి మీద లాఠీ చార్జ్ చేసి పోలీస్ వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకువెళ్ళారు. సిగ్గుండాలి. ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం సిగ్గుండాలి పాలకులకి. ఒక నా మీదే కాదు, ఇదే తెలంగాణలో ఒక గిరిజన మహిళ పోడు భూముల కోసం పోరాడుతుందని బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. సిగ్గుండాలి పాలకులకి. ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం. యావత్ మహిళా లోకం ఉమ్మేస్తుంది ఈ పాలకుల ఆలోచనల మీద, అహంకారం మీద. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ
ఇంటర్ కాలేజీల్లో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ నియామకాలు లేవు. ఇంకా ఆ పిల్లలు ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి? మన రాష్ట్రంలో 11 యూనివర్సిటీలు ఉంటే దాంట్లో 67% పోస్టింగ్లు ఖాళీగానే ఉన్నాయి. అంటే ఆ విసిలు కూడా లేరు. అంటే ఆ యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తున్న వారు 33% మాత్రమే. ఇంకా 33% మాత్రమే ఎందుకు? అది కూడా తీసేయండి, యూనివర్సిటీని షట్ డౌన్ చేసేయండి, విద్యార్థులకి ప్రొఫెసర్లకి లెక్చరర్లకి అందరికీ గొర్రెలు ఇవ్వండి, గొర్రెలు కాచుకుంటూ బతికేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. మంచినీళ్ళు ఇవ్వండమ్మా, నీళ్ళు తాగండి పెద్దయ్య. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని ఎంతోమందిని, దాదాపు 20,000 మందిని, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, అనేక డిపార్ట్మెంట్ల నుంచి 20,000 మందిని తొలగించేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట అన్నారు, ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు అని. ఆయన ఏదో గొప్పవాడు అనుకొని మనమంతా ఆ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తాడేమో అని మనం అనుకున్నాం. కానీ ఆయన భాషలో ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు, అందరినీ తొలగిస్తానని ఇప్పుడు అర్థమవుతుంది. 10 జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలుగా చేశాడు ఆయన రాజకీయ లబ్ధి కోసం. అలా చేసినప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఫంక్షనింగ్ కానీ ఆ సిబ్బంది అవసరమా లేదా, అన్ని డిపార్ట్మెంట్స్లో సిబ్బంది భర్తీ చేస్తే నింపాల్సిన ఉద్యోగాలు 191,000 కాదు 385,000 అని ఒక రిపోర్టు చెప్తుంది. ఎందుకు భర్తీ చేయటం లేదు? సీఎం చేతిలో ఉన్న పని ఎందుకు భర్తీ చేయటం లేదు? మీ రాజకీయాల స్వార్థం కోసము జిల్లాలను వేరు చేస్తే సరిపోతుందా? ఎందుకు భర్తీ చేయటం లేదు? పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండాల్సిన సభ్యులు 10 మంది, చైర్మన్ ఒకడు. ఈ కమిషనే నియామకాలు చేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.